कांग्रेस पार्टी राष्ट्र अध्यक्षुलु रेवंत रेड्डी पिलुपु मेरकु हैदराबाद लो जरिगे महादर्नाकु वेल्लकुंडा मुंदस्तुगा चिन्नशंकरंपेट मंडलानिकि चेंदिन कांग्रेस कार्यकर्तलनु मुंदस्तुगा चिन्नशंकरंपेट मंडल पार्टी अध्यक्षुलु पोतराजु रमणतो पाटु 27 मंदि कांग्रेस नायकुलनु चिन्नशंकरंपेट पोलीसुलु अदुपुलोकि तीसुकोनि अरेस्ट चेसि चिन्नशंकरंपेट पोलीस स्टेशन्कु तरलिंचारु। ई सन्दर्भंगा मंडल कांग्रेस पार्टी अध्यक्षुलु पोतराजु रमण मात्लाडुतू निरुद्योगुलु एंतो कष्टपडि चदिवि उद्योगालु परीक्षलु राद्दामनुकुंटे पेपर्लु लीक् अवडं चाला दारुणमैन विषयमनि ई घटनकु प्रभुत्वमे बाध्य वहिंचालन्नारु। దోషులు ఎవరైనా ఎంతటి వారైనా వారిని పట్టుకొని కఠిన శిక్షలు విధించాలని కోరారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ, ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, రాజ్ కుమార్ గౌడ్, పట్టణ అధ్యక్షులు వెంకట్ గౌడ్, రామస్వామి, వెంకటేశన్ స్వామి తదితరులు పాల్గొన్నారు। ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు। మరి నిరుద్యోగులు ఈ రోజు వాళ్ళ జీవితాలు మొత్తం నాశనం అయిపోయినాయి। ఎన్ని రోజుల నుంచి కోచింగ్ తీసుకొని గరీబోలు అప్పులు చేసుకొని వచ్చి కోచింగ్ తీసుకొని మన ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ పేపర్ లీకేజ్ లో మొత్తం పోస్ట్ పోన్ చేయడం జరిగింది। చాలా అన్యాయం ఇది। అదే విధంగా మరి ఈ నిరుద్యోగుల గురించి ఎంతైతే శ్రద్ధ తీసుకోవాలనో దాన్ని వదిలిపెట్టి ఆయన బిడ్డ మరి ఏదైతే లిక్కర్ స్కామ్ లో ఇరికిందో ఆమె గురించి మాత్రం మరి మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ ఢిల్లీలో ఆమె గురించి ఆమెను కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల గురించి మరి ఏ మాత్రం కూడా పట్టించుకోవడం లేదు। కనీసం ఇప్పటి వరకు మరి కేసీఆర్ గారు స్పందించిన పాపన పోలేదు। ఇన్ని రోజుల నుంచి కష్టపడి మరి 9 సంవత్సరాలు అధికారంలోకి వచ్చి ఇప్పటిదాకా కూడా మరి నిరుద్యోగుల గురించి ఒక నోటిఫికేషన్ వేసిన పాపన పోలేదు। ఇప్పుడు ఒక 6 నెలలు 8 నెలల ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి జిమ్మిక్కులతోని నోటిఫికేషన్ల మీద నోటిఫికేషన్ లేసి పేపర్లు లీకేజ్ చేస్తూ వాళ్ళ జీవితాలతో నాటకం ఆడుతా ఉన్నాడు। వాళ్ళ జీవితాలు మరి మొత్తం అధోగతి పాలు చేస్తా ఉన్నాడు కేసీఆర్ గారు। ఆయన వచ్చింది మరి తెలంగాణలో ముందు ఉద్యమం చేసింది మరి నిధులు నియామకాలు నీళ్ల గురించి చేసి ఆ స్లోగన్ మీదనే ఉద్యమం చేసినటువంటి నాయకుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని మర్చిపోయి వాస్తవానికి కూడా ఎప్పుడైతే ఉద్యమంలో ఎంతమంది నాయకులు పాల్గొన్నారో కష్టపడరో పోలీస్ కేసులు ఎదురైనా వాళ్ళని అందరిని వదిలిపెట్టి ఆ రోజు ఈ టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి శ్రీనివాస్ యాదవ్ గాని ఎర్రబల్లి దయాకర్ రావు గాని ఇటువంటి నాయకులు మరి మైనంపల్లి హనుమంతరావు గాని అప్పుడు వీళ్ళను తెలంగాణ ఉద్యమంలో పాటుపడినటువంటి ప్రజలను ఎంతో మందిని తరిమికొట్టినటువంటి నాయకులను వాళ్ళు తీసుకొచ్చి మంత్రి పదవులు ఇచ్చి అధికారంలో కూర్చోబెట్టి అసలు ఎవరైతే పార్టీకి పాటుపడరో ఉద్యమానికి పాటుపడరో తెలంగాణ రాష్ట్రం గురించి పోరాటం చేసినటువంటి వాళ్ళను ఎక్కడో వదిలిపెట్టేసి తీవ్రమైన నష్టం చేస్తా ఉన్నారు మన రాష్ట్రానికి। కాబట్టి తొందరలోనే మరి నిరుద్యోగులు ప్రజలు రైతులు అందరూ కూడా కేసీఆర్ కు టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సిద్దంగా ఉన్నారని హెచ్చరిస్తాను।